హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇటు దేశవ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన మరికొత్త ఇక్కడ అల్పపీడనం ఏర్పడి ఒక యాష్ అనే తుఫాన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ మోడీ గారు అయితే సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు దానికి సంబంధించి ఏ అప్డేట్స్ ఇచ్చారు ఏంటి అనే దాన్ని క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి యాష్ తుఫాన్పై ప్రధాని మోడీ సమీక్ష యాష్ తుఫాన్ సన్నద్ధత ముందస్తు జాగ్రత్త చర్యలపై సమీక్ష నలభై ఆరు ఎన్డిఆర్ఎఫ్ టీం సిద్ధం చేసినట్లయితే ఇక్కడ కేంద్రం అయితే తెలియజేస్తుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అనమాట ఇది ఇక్కడ ముఖ్యంగా యాస్ తుఫాన్పై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష అయితే నిర్వహించారు వర్చువల్ ద్వారా వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో అయితే సమీక్ష అయితే జరిపారు ఈ సమావేశంలో జాతి విపత్తు నిర్వహణ అథారిటీ టెలికాం విద్యుత్ పౌర విమానయాన అధికారులు అయితే పాల్గొన్నారు ముఖ్యంగా ఎందుకంటే జాతి విపత్తుకు సంబంధించి నేషనల్ డిజాస్టర్ సంబంధించి అథారిటీ వాళ్ళు అయితే పాల్గొనాలి అదేవిధంగా టెలికామ్ ఒకటి ఎందుకంటే వైర్లన్నీ తుఫాన్కి గాలికి తెగిపోతాయి కాబట్టి నెక్స్ట్ విద్యుత్ కొడన విద్యుత్ వైర్లు కూడా తెగితాయి కాబట్టి వా అధికారులు నెక్స్ట్ పవర్ విమానయాన్ని అధికారులు కూడా ఎందుకంటే ఇటువంటి గాలిలో విమానాలు ప్రయత్ ప్రయాణించలేవు కాబట్టి ఈ మొత్తం అధికారులు అయితే పాల్గొన్నారు యాస్ తుఫాను సన్నద్ధత ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రధాని అయితే సమీక్షించారు ఈ నెల ఇరవై ఆరున ఒడిశా బెంగాల్ మధ్య తుఫాను అయితే తీరం దాటనున్న నేపథ్యంలో నలభై ఆరు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను అయితే సిద్ధం చేశారు ఇక తీరం దాటే సమయంలో గంటకి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో హుదూద్ వచ్చినప్పుడు రెండు వందల చిల్లరైతే గంటకి కిలోమీటర్ల వేగంతో గాలైతే వేచింది అందువల్ల మొత్తం అన్నీ ఎగిరిపోయి అక్కడ అటువంటిది ఇక్కడ నూట ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో అయితే గాలు అయితే వేస్తాయంట అదేవిధంగా ఇక్కడ నేవీ షిప్లు హెలికాప్టర్లు అయితే సిద్ధం చేసిందని చెప్పేసి సిద్ధం చే అంటే సిద్ధం చేసుకుని ఉండాలని చెప్పేసి ఇక్కడ అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది సో చూసారు కదా ఏది ఏమైనా ఇది తీరం దాటిన తప్పుడు తీరం దాటే సమయంలో భయంకరమైన గాళ్ళు అయితే వేస్తాయి ఇటు కోస్తా ఆంధ్ర అంతా కూడా ఆల్రెడీ ఇటు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం సంబంధించి మూడు జిల్లాల్లోని ప్రజెంట్ అయితే ఈ యాష్ తుఫాన్ కారణంగా ఇక్కడ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాల్ సెంటర్లు అయితే ఏర్పాటు చేశారు సో చూసారు కదా ఇక్కడ ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షాలు అయితే వస్తుంది భయంకరంగానే వస్తుంది దాంతోపాటు గాలు కూడా అయితే వేస్తాయి